అందరికీ హాయ్ తెలంగాణలో ప్రైవేట్ టీచర్స్ అందరికీ టీచింగ్ స్టాఫ్ కావచ్చు లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు వీళ్ళందరికీ కూడాను మంత్లీ ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ ఇస్తామని చెప్పేసి అలాగే టూ థౌజండ్ రూపీస్ అమౌంట్ ఇస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే చాలామంది ప్రైవేట్ టీచర్స్కి రేషన్ కార్డ్ అనేది లేదనమాట సో ఇప్పుడు చాలామంది లో అడుగుతున్నారు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారా అని చెప్పేసి లో అడుగుతున్నారు సో మీకు ఈ వీడియో ద్వారా రేషన్ కార్డు ఉంటే ఇస్తారా లేకపోతే అందరికీ ఇస్తారా అని చెప్పేసి నేను క్లారిఫై అయితే చేస్తాను ఓకేనా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఎడ్యుకేషన్ జాబ్స్ పరంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు సో అమౌంట్ వరకు ఓకే టీచింగ్ స్టాఫ్ కావచ్చు లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు అమౌంట్ అనేది వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది కాకపోతే ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ అనేది రేషన్ కార్డ్ ఉంటేనే ఇస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఓకేనా సో అలా కాదు ప్రతి ఒక్కరు కూడాను ప్రైవేట్ టీచర్స్ ప్రతి ఒక్కరికి కూడాను ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ సిక్స్టీన్త్ వరకు మార్చ్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ అంతవరకు ఎవరైతే సర్వీస్లో ఉంటారో ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళ లిస్ట్ అంతా తీసుకొని వాళ్ళకి అమౌంట్ ప్లస్ ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో రేషన్ కార్డు ఉంటే కనుక ఆ రేషన్ ద్వారా మీకు పంపిణీ చేస్తారు ఆ రేషన్ ఎక్కడైతే అక్కడ రేషన్ షాప్ ఉంటుందో అక్కడి నుంచి మీకు పంపిణీ చేస్తారు రేషన్ కార్డు లేకపోతే కనుక అడ్రస్ని బట్టి మీకు ఇస్తారన్నమాట ఓకేనా సో మీ అడ్రస్ని బట్టి వాళ్ళు ట్వంటీ ఫైవ్ కేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇబ్బంది ఏం లేదు కంపల్సరీ రేషన్ కార్డు ఉంటేనే ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ వస్తుంది అనేది అనేది ఏం లేదనమాట ప్రతి ఒక్కరు కూడా ఇస్తారు ఓకేనా థ్యాంక్ యూ